Success can be enjoyed when the roots of hard work are deeper. It's true, the roots are bitter, but the fruits will be very sweeter when you really put your hard work. Hi. There is no shortcut for success except hard work. No lunch is free under. సృష్టిలో ఏది కూడా ఉచితంగా రాదు. ప్రతి మనిషి కూడా కష్టపడాలి. కష్టపడాలి కాదు, ఇష్టపడాలంటారు. కష్టపడడాన్ని ఇష్టపడాలి. ఎందుకంటే ఉచితంగా ఏది వచ్చినా సరే అది ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉండదు. దాంట్లో మాధుర్యం కూడా మనకి అర్థం కాదు. చాలామంది లైఫ్లో షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి, అడ్డదారులు ఎలా తొక్కాలి, లేదా ఈజీ మనీ, ఇటువంటి విషయాల పట్ల చిన్నతనం నుంచే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు చెప్తున్న విషయం ఏంటంటే కష్టపడాన్ని అలవాటు చేసుకుంది. ఏ విషయమైతే చదువులోని మంచి ర్యాంక్ సంపాదించుకోవాలన్నా, ఆటల్లో ఒక బహుమతి గెలుచుకోవాలన్నా, ఏ రకమైనటువంటి లక్ష్యం మీరు పెట్టుకున్నా సరే దానికి సరిపడినంత హార్డ్ వర్క్ చేయడానికి మానసికంగా ముందుగానే సిద్ధపడాలి. If you get anything without putting hard work, you can't enjoy the success. Success can be enjoyed when the roots of hard work are deeper. It's true, roots are bitter, but the fruits will be very sweeter when you really put your hard work. Sadharanga, ye panni chesetattu vyaktulu moodu rakalaga untaru. Okati desire driven, oka balamaina korika vallu nadipistundi. రెండవ వాళ్ళు ఫియర్ డ్రివెన్, అంటే భయం వల్ల చేస్తారు. అంటే చాలామంది స్కూల్కి వస్తారు, నేర్చుకోనటువంటి కోరికతో వస్తారా, లేదా ఒకవేళ ఆలస్యమైనా రాకపోయినా ఉపాధ్యాయుడు తిడతాడేమో కొడతాడేమోనో భయంతో వస్తారా. సో వెన్ యూ డూ ఎనీ వర్క్ బై ఫియర్ డ్రివెన్, భయం ప్రేరణ వలన, భయం మిమ్మల్ని ప్రేరేపించడం వల్ల అది ఏ పని చేసినా సరే ఆ పనిని పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం ఉండదు, అది బానిస బతుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెవర్ బి ఎ స్లేవ్ వెన్ యు ఆర్ డ్రివెన్ బై ఎ ఫియర్. కాబట్టి దేని పట్ల కూడా భయాన్ని కాకుండా ఒక కోరికను పెంచుకోవాలి. సో తరగతిలో ఉన్న విద్యార్థులు అందరికన్నా నేను మెరుగైన మార్కులు తెచ్చుకోవాలి, లేదా విద్యార్థి దశలో నేను అత్యుత్తమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏర్పాటు చేసుకోవాలి, అన్ని రంగాల్లో ముందుగా ఉండాలి అనే ఒక బలమైన కోరికను కానీ పెంపొందింపజేసుకున్నట్లయితే, అటువంటి డిజైర్ డ్రివెన్ యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో సక్సెస్ అంటే అది కేవలం డబ్బులు సంపాదించడమో మార్కులు సంపాదించడం కాదు, ఇట్ మే బి ఎనీథింగ్. సో బీయింగ్ డిసిప్లైన్ ఈజ్ ఆల్సో వన్ సక్సెస్. బీయింగ్ హ్యావింగ్ ఎ యాటిట్యూడ్ ఆఫ్ వర్కింగ్ హార్డర్ ఇన్ యువర్ లైఫ్, జీవితంలో కష్టపడి నేను సాధించాలి, శ్రమించి సాధించాలి అనేటువంటి దృక్పథాన్ని పెంపొందించుకోవడం కూడా ఒక మంచి విషయమే. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఉచితంగా సులువుగా పొందాలనేటువంటి ఆలోచన లేకుండా, లేదా ఏదైనా ఒక పోతుందేమో అన్న భయంతోనో ఎవరేమంటానో భయంతో కానీ చేసినట్లయితే ఆ జీవితంలో సాధించిన విజయానికి కూడా పరిపూర్ణత ఉండదు. బట్ నో వన్ వర్డ్స్ డెవలప్ ఏ డిజైర్, ఒక బలమైన కోరిక పెంచుకోవాలి. మన కోరిక ఎంత బలంగా ఉంటే జీవితంలో అంత పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే బర్నింగ్ డిజైర్ అంటారు. సో డిజైర్ ఈజ్ సచ్ ఇట్ బర్న్స్ యువర్ యాటిట్యూడ్, ఇట్ బర్న్స్ యువర్ విల్, ఇట్ బర్న్స్ యువర్ హార్ట్. అది సాధించాలంటే ఒక తపన, ఒక బలమైన తపన ఒక వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విమానం ర్యాకెట్ పైకి వెళ్తున్నాయంట, ర్యాకెట్ చాలా పైకి వెళ్తుంది, విమానం కొంచెం కిందకు వెళ్తుంది. పైకి వెళ్తున్న ర్యాకెట్ని విమానం ఎక్స్క్యూజ్ మీ అందంట, ర్యాకెట్ ఆగిందంట, ఏమ్మా అందంట. విమానం అందంట నువ్వెంత పైకి వెళ్తున్నావో అందంట అసూయతో. అప్పుడు ర్యాకెట్ అందంట నీకేం తెలుసు కింద నాకు ఎంత కాలిపోతుందో అందంట. వెన్ ద డిజైర్ బర్న్స్ యూ, కింద ఎంత మంట ఉంటే పైకి ఎంత వెళ్తాం, అలాగా No one words, you develop a burning desire. That desire should burn your attitude, burn your willpower, burn your confidence, so that you can achieve your aim. తప్పనిసరిగా జీవితంలో కష్టపడాలనేటువంటి ఒక ఆలోచన పెంపొందించి చేసుకొని ఎవరి మీద ఊరికే ఆధారపడకుండా, సునాయాసంగా వచ్చినటువంటి వాటి పట్ల ఆసక్తి పెంచుకోకుండా, మన చెమట ద్వారా, మన స్వేదం ద్వారా, మన కష్టపడడం ద్వారా జీవితంలో స్థిరపడాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటువంటి ఆలోచనని ఈ స్థాయి నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి జీవితానికి, ఉన్నతమైనటువంటి లక్ష్యాలకి మీరు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.